విద్యార్థి నాయకుడిగా కానివ్వండి, ఉద్యమ నాయకుడిగా కానివ్వండి, రెండుసార్లు ఎంపీగా కానివ్వండి, చాలా రకాల సేవలు అందించారు. మరి ఓటమి పాలు ఎందుకు అయ్యారు? మా పార్టీ నాయకత్వం అతి ఆత్మవిశ్వాసం. ఒప్పుకుంటారా? 100% మన అతి ఆత్మవిశ్వాసం ఏం చేస్తారంటే మన కళ్ళు మన చెవులు సరిగ్గా పనిచేయదు. మనం చూసేది కూడా మనం చూడనట్టు ఉంటాం, వినేది కూడా వినట్టు ఉంటాం. సో దాంతోపాటు కేసీఆర్ గారు ఒక మీటింగ్లో హిందువుల గురించి ఏదైతే మాట్లాడారో అదెక్కడ కూడా మీకు మైనస్ అయింది అనిపించలేదు? అసలు నేను హిందువునే, నేను నాకు విశ్వాసం ఉన్నది, మీరు ఒక్కలే కాదు, మీరు హిందువులు బంధువులు అంటారు అని అట్లా ఆ ఒక యంగ్ యూత్ వాళ్ళు ఆ మూడ్లో ఉన్న టైంలో పట ఇది కొంత. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోతుంది, అధికారంలోకి మేమే వస్తామని చెప్పేసి బీజేపీ చెప్తాను. బీజేపీ మూడు ఉన్నాయండి, ఆ మూడు సీట్లు వస్తే చాలవాళ్ళు. ఆల్రెడీ నాకు వచ్చిన ఎంపీవి నిధులు నియామకాల పరిస్థితి అండి. వీఆర్ నౌ నాట్ ఏ పూర్ స్టేట్, మేము పేద రాష్ట్రం కాదు. అవసరమైనప్పుడు చెప్పేటప్పుడేమో ధనిక రాష్ట్రం మనకేం ప్రాబ్లం లేదు అంటారు, కానీ జీతాలు ఇవ్వడానికి ఇంకా వేరే సంక్షేమ పథకాలకు వచ్చేటప్పటికి మాత్రం అప్పుల్లో ఉన్నాము అంటారు. ఎప్పుడు కూడా జీతాలు ఇవ్వడానికి మాకు డబ్బులు ఇవ్వని ఎప్పుడు చెప్పలేదు తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు మీరు చేసిన చట్టం ఏమో చాలా గొప్ప చట్టము, అద్భుతమైన చట్టం అని మీరు చెప్తున్నారు, కానీ కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లు, కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లు ఏదైతే ఉందో అది మాత్రం ఒక రాక్షస చట్టం అని చెప్పి చెప్తున్నారు. విద్యుత్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వము తన ఆధీనంలో ఉండాలి. ఈ మధ్యకాలంలో ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్రం మీద ప్రతి విషయంలోనూ కొట్లాటకు వస్తుంది అనుకోవాలి? ఇష్యూ టు ఇష్యూవే మేము మాట్లాడుతున్నాం. అన్ని సందర్భాల్లో పట మేము మద్దతు ఇవ్వలేదు, అన్ని సందర్భాల్లో పట మేము వ్యతిరేకించడం లేదు. కానీ కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్పెషల్లీ తొందర ఒక కుటుంబ పార్టీ, ఆ కుటుంబం వరకే వాళ్ళ పదవులు ఇవన్నీ అని ఆ మచ్చను ఎందుకు పోగొట్టుకోలేకపోతాను? ఇప్పుడు మీరు అనేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఉద్యమకారులు, పనిచేసిన వాళ్ళు, అంతకంటే మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, అంతకంటే ఎక్కువ కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ ఆరోపణ మా ప్రత్యర్థులు కావాలనుకొని చేసేవాళ్ళు. ఓకే వినోద్ గారు, కేటీఆర్ గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముహూర్తం ఎప్పుడు? అంటే కేసీఆర్ గారు వారు చెప్పాలి ప్రశ్నకు జవాబు, నేను కాదు.